నమస్కారం మేడం. దుర్గా ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నిజంగా మీ ఇంటర్వ్యూ మాకు రావడం చాలా అదృష్టంగా ఉంది. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ. మీ హెల్త్ ఎలా ఉంటుందండి? మీ హెల్త్ ఎలా ఉంటుంది? ప్రెసెంట్ అంతా బాగున్నానండి. ప్రెసెంట్ అంతా ఎవ్రీథింగ్ ఫైన్. మా తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఒక పాట పాడుతున్నారు అందరూ. వాళ్ళు ఆటోమేటిక్ మరి కరిగిపోయారు. వాళ్ళు బాగా పాడుకుంటున్నారు మేడం. ఎంత ఫేమస్ అయిపోయిందండి ఆ పాట అంటే. అసలు బస్సులో కానీ ట్రైన్లు ఎవరైనా కరిగిపోయాను వాళ్ళకి వాలంటరీ పాడేసుకుంటారండి. ట్రాల్స్ కూడా చాలా ట్రాల్స్ కూడా చేశారు కదా, మీమ్స్ క్రియేట్ చేశారు, ట్రాల్స్ చేశారు. యాక్చువల్ గా నేను ఆ ట్రాల్స్ అన్ని చూసి నవ్వుకుంటున్నాను. నెగటివ్ ట్రాల్స్ కూడా నేను చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నాను. యాక్చువల్ గా వాళ్ళందరూ మీ విజయం మీ వైపే ఉందండి, న్యాయం మీ వైపే ఉందని తెలుగు రాష్ట్రాల్లో అందరూ అంటున్నారు. అవునా, నాకు మీ తెలంగాణ నుంచి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ వినాయక బీటీ ఖైరతాబాద్ కూడా రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు. యాక్చువల్ గా అక్కడ వాళ్ళందరూ ఖైరతాబాద్ గణేష్ విజిట్ చేయండి అక్క, మీరు తప్పకుండా రావాలని ఇన్వైట్ చేస్తున్నారు. చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ట్రోల్స్ చేసిన వాళ్ళు చేసినా సరే సపోర్ట్ చేసిన వాళ్ళు బాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీలో పాజిటివ్నెస్ ప్రజలు అంటే యువతగా నేర్చుకోవాల్సిందండి. మీలో పాజిటివ్నెస్ అండి. ఇప్పుడు ఆత్మహత్యలోంచి బయటకు వచ్చారు, దాని నుంచి ఎంత అంటే అటువంటి చర్యలు ఇంకెప్పుడు చేయకండి. మీరు ఉండాలండి 100%. ఇంకెప్పుడు అలా చేయకండి. డిప్రెషన్ ఆ రోజు చాలా డిప్రెషన్ లో ఉన్నాను దుర్గా ప్రసాద్ గారు. చాలా అంటే చాలా చాలా తప్పు చేశాను ఆ రోజు. ఓకే ఓకే. తర్వాత మీకు మీరు తెలంగాణ అన్నారు, నిజంగా ప్రస్తుతం తెలంగాణలో ఉంటున్నాను కానీ మాది కాకినాడ. మా కాకినాడ కాజా గురించి వినే ఉంటారు. టైగర్ ప్రాన్స్, పీతలు, రొయ్యలు మీకు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మీ ఊరు రమ్మంటే వస్తాం మేము. మాకు పంపించేయాలి మీరు ఖచ్చితంగా. మేము కూడా వస్తాను. నేను వస్తానండి, పట్టుకుని వస్తాను. మీ బర్త్డే ఎప్పుడు చెప్పండి? బర్త్డే ఎప్పుడు? టెక్కలు రండి, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టెక్కలు రండి. మా బర్త్డేకి ఇప్పుడు రండి మీరు. వస్తాను వస్తామండి. మరి ఏంటి అసలు మీ బర్త్డే ఎప్పుడు? బర్త్డే నాది డిసెంబర్ అండి. డిసెంబర్ 12. డిసెంబర్ 12. నేను ఇయర్ అడగను లేండి, సంవత్సరం అక్కర్లేదు నాకు. డిసెంబర్ 12. ఓకే ఓకే. సరే యంగ్ స్టార్ మీరు అయితే సినిమా ఛాన్సులు వస్తే యాక్ట్ చేస్తారా? సినిమాలో ఛాన్స్ వచ్చింది నిన్న. సాయికృష్ణ గారు అని ఒక డైరెక్టర్ నిన్న వచ్చారు హైదరాబాద్ నుంచి మా ఇంటికి. స్టోరీ అది వినిపించారు. వాళ్ళు వాళ్ళే ప్రొడ్యూస్ కూడా వాళ్ళే ఉన్నారంట. ఒక 4-5 మెంబర్స్ కలిపి మూవీ తీస్తున్నారు. ఆల్రెడీ నాకు స్టోరీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం డాన్స్ ఓరియంటెడ్ కి సంబంధించిన మూవీ అనమాట. తీస్తున్నాం. నేను కూడా ఒప్పుకున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒప్పుకున్నాను. వాళ్ళు తీస్తున్నారు మూవీ. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ లో కూడా మిమ్మల్ని తీసుకెళ్లాలని అడుగుతున్నారండి మా వాళ్ళు. చాలా మంది మీ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు, మీ అభిమానులు. ఏమంటే నా దగ్గరకు వచ్చారు మాట, ఇంటర్వ్యూలు అడుగు చేస్తుంటాను. మా మేడం గారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఉందట, దాంట్లో ఆయన లాక్కెళ్దామా అని అన్నారు. ముందు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంది లేదో కనుక్కుంటారు బాబు అని మీకు అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం బిగ్ బాస్? నాకు ఇంట్రెస్ట్ ఉందండి, నాకు ఇంట్రెస్ట్. మా దువ్వాడ శ్రీనివాస్ రాజు అని మీరు రాజా అని పిలుస్తారు అనుకుంటా. రాజా? నేను రాజానే పిలుస్తానండి. ఆయనేమో రాజు అని పిలుస్తారు మిమ్మల్ని. నిజంగా అండి, ఈ నేటి యువత అంటే లివ్ ఇన్ రిలేషన్ ఉండేవారు కానీ ప్రేమ ఇంత ప్రేమ ఉండట్లేదండి. నిజంగా మీలో నిజమైన ప్రేమ మా శ్రీనివాస్ గారికి. ఒకటి ఒకటి దుర్గా ప్రసాద్ గారు, ఒక మనిషి కోసం నిలబడ్డామంటే ఖచ్చితంగా మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడిపోవాలండి. ఎలా అంటే రాముడికి సీతలాగా, సీతకి రాముడి లాగా నిలబడాలండి ఖచ్చితంగా. నేనైతే ఒక మనిషి కోసం నిలబడితే అది ఎంత వరకైనా వెళ్తాను, ఎంత ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఉంటానండి. ఎందుకంటే మా వైపు న్యాయం ఉంది. చాలా మంది అనుకోవచ్చు, కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు, ఇలా చేసింది ఇలా చేసింది అంటే మా పరిస్థితులు, మా వాణి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో పెట్టారు ఆవిడ. మీ డాన్స్ అయితే సూపర్ అండి మేడం. మీరు బెల్లీ డాన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది అండి. బెల్లీ డాన్స్ అని చాలా బాగుంటది అనమాట. అది మరి మీకు ఇంట్రెస్ట్ ఉంది లేదా తెలియదు కానీ కాదండి, మీరు పద్ధతిగా చేస్తారు. నేను ఏమంటున్నానంటే మీరు స్లిమ్ గా అయ్యే కొద్దిగా స్లిమ్ గా అయ్యి మీరు ఆ బెల్లీ డాన్స్ చేస్తే సూపర్ గా ఉంటుంది మేడం. ఎక్సలెంట్ అనమాట. నిజంగా చెప్తున్నాను అంటే హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను అండి. మీకు అది సూట్ అవుతుంది అనమాట. మీకు ఈ కరిగిపోయిన కర్పూర దీపంలో పాడారు కదండి, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అందరూ అదే ఆ పాట కూడా మర్చిపోయి రోజు నేను వింటున్నాను అనమాట. రోజుకు 5-6 పాట అమ్మాయో అబ్బాయి ఎవరో పాడుకోవడం విన్నాను. ఇంకో పాట చెప్పండి మేడం, ఎందుకని మంచిది సెకండ్ సాంగ్. శ్రీని గారికి ఆ పాట ఇష్టం. అప్పుడు అప్పుడు ఒకసారి శ్రీని గారి కోసం ఆ పాట పాడానని చెప్పి పాడాను ఆ పాట అంతే.
నువ్వు ఇంకొక ఏదన్నా పాట మా గురించి, మా తెలుగు ప్రేక్షకుల గురించి. తెలుగు ప్రేక్షకుల గురించి ఏ పాట చెప్పండి, మీరే పాట. అమ్మని కమ్మని దెబ్బ, అది ఎలా ఉంటుంది అంటారు? నాకు రాదండి అది రాదా? పోనీ ఏదో సాంగ్ మీ ఇష్టం అది. ఇంకోసారి ఎప్పుడైనా పాడదాంలేండి. ఇంకో లవ్ సాంగ్ ఒకటి అంటే, అంటే కొద్ది లవ్ సాంగ్ లాంటిది. యూత్కి ఏంటంటే సహజీవనం చేసినా అది కంటిన్యూ అవ్వాలండి. మన మళ్ళీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అలా కాకుండా మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుని అట్లీస్ట్ లివ్ ఇన్ రిలేషన్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా అంతే మీ అంత ప్రేమలు చూపించట్లేదండి. అదే ఆశ్చర్యంగా చూపించాలండి. ఒక మనిషిని నమ్ముకుంటే నా మనిషి కోసం ఎంతవరకైనా మనం స్టాండ్ అయి ఉండాలండి, ఖచ్చితంగా. అది ఎవరైనా సరే. మరి అక్కడ మీ హస్బెండ్ గారు ఏమన్నా బాధపడతారంటారా? అంటే ఏంటి ఈ అమ్మాయి ఎలా అయిపోయింది అలాగా అన్న. మాకు కూడా, మా హస్బెండ్ కి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. మా ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి. సో ఈవిడ ఈవిడ చేసిన డిస్టర్బెన్సెస్ అవి కూడా, ఈవిడ క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్, వాణి క్రియేట్ చేసినవి. సో అందుకనే మా ఇద్దరం కూడా సెపరేట్ అవుదామని డిసైడ్ అయ్యాం అతను. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నేను కూడా నీకు సెపరేట్ గా ఉంటాను అని చెప్పేసి తను కూడా ఇచ్చేయడం జరిగింది. నిజంగా అండి, అంటే ఆయన మీ మీద ఉన్న నమ్మకం గానీ, మీరంటే ఒక స్వాతంత్రం ఇవ్వడం గానీ, ఇవన్నీ కూడా చాలా మెచ్చుకోదగిన విషయం అండి. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి. వాళ్ళంతా చాలా మంచి ఫ్యామిలీ, అంతా జుడిషియల్ ఫ్యామిలీ, బాగా సపోర్ట్ చేశారు. కొంచెం ఈవిడ చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల అతను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని అలా స్టాండ్ అయి ఉండాల్సి వచ్చింది. మరి ఇంకా ఖచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను అంతే. ఇంకా మరి ఇంకా ఇందులో ఇంకొక డెసిషన్ అంటూ లేదు, ఇంకో సెకండ్ డెసిషన్ లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారితో ఏదైనా అంటే, ఏదో మీరు హీరోయిన్ అనుకోండి, సార్ హీరో అనుకోండి, ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా సరదాగా? శ్రీను టైప్లో అలాగేదన్నా డైలాగ్ అండి. వాసు అని మాకు, మేము టూర్ వెళ్ళామండి, ఫారిన్ టూర్ వెళ్ళామండి. ఒక ఆవిడ గుంటూరు నుంచి ఉండేదాడు వాసు అని అస్తమైన హస్బెండ్ని చాలా ఎంకరేజ్ చేసేదండి ఆవిడ. వాసు వాసు అని మేమందరం చాలా నవ్వుకున్నాం అనమాట, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం. మా మా ఆవిడలా మాట్లాడేది కాదు, మిగతా ఆవిడ ఒక్కతే ఎంత ప్రేమ. వాసు అలా అనమాట అండి మా శ్రీనివాస్ గారు. దో ఇప్పుడు నేను రాజా అని పిలుస్తాను, రాజా అని పిలుస్తాను. రాజా అని పిలుస్తారు, ఓకే ఓకే. ఇప్పుడు కోపం వచ్చిందండి రాజా గారి మీద? నాకెప్పుడు రాదండి, నాకెప్పుడు కోపం రాలేదు. కోపం రాదు, ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఎవరికి కోపం రాదు. ఆయనలో ఆయన ఇంకా అంటే బాగా నచ్చిన అంత, ఇంకా ఇంతవరకు చెప్పిన విశేషాలు మీ ఆయనతో సన్నిహితంగా ఉన్నారు? నేను ఆల్రెడీ అందరికి చెప్పిన విషయాలే. అతను బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ పర్సన్, తను చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి, చాలా కరప్షన్ కి వాటికి అన్నిటికీ దూరం, ప్రజల పక్షపాతి, పేదల ప్రజల పక్షాన్లో ఉంటారు, పేదల పక్షాన ఉంటారు, పేదల కష్టం అంటే చలించిపోతారు. ఇలాంటి చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ముక్కుసూటిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. అసలు అబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు. అసలు అబద్ధాలు అంటే అతను నచ్చో, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. నేను సరదాగా అడుగుతున్నాను, ఒకవేళ ఆయనకి ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి, ప్రేమించాలి అని ఊరికి సరదాగా అడుగుతున్నాను. అసలు అంటే మీ మనస్తత్వం, ఐఏఎస్ లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి ఐఏఎస్ ఐపీఎస్ లో? మీ మీద ఒక 6 నెలలు లేకపోతే 1 ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో ఇష్టపడుతుంది, ఇంకా నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లేదు. అనుకోవట్లేదు అంటే ఒకసారి మాధురిని, ఆ మాధుర్యం చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికీ చూడరు. ఇంకా చూడరు, ఆ నమ్మకం మీకు ఉంది 100%? అంటే అన్ని అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి. అంతే, 100% అతను ఇంకొక ఇంకొక అమ్మాయిని చూడరు. ఇంకా రాజకీయాలు, ప్రజలు, ఇదే జీవితం, కానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా అతని లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు. నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇస్తే ఏ భర్త కూడా ఇక్కడ ఎటువైపు చూడరు. చూడరండి వీళ్ళు ఏదో నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయటం గానీ ఏ విషయంలో అయినా గానీ. ఏంటి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు. అతను ఏం చెప్తున్నారంటే, అతను రాజకీయ భవిష్యత్తును నాశనం చేయిద్దామని, అతన్ని కంప్లీట్ గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని, ఊర్లోంచి లేకుండా చేసేయాలని చేసేసి ఆ రాజకీయాన్ని ఇతను ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి. పాపం చాలా 30 ఇయర్స్ నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను, చాలా మానసిక క్షోభకు గురయ్యారు తను. చాలా మంచి మనిషి పాపం. చెప్పండి మాధురి గారు, మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి, మీ అభిమానులు అంత ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి,
నిజంగా యూత్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మొన్న వాణ్ణి ఇంటికి వచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు, మేము వస్తాము, మేము అక్కడికి వచ్చి నిలబడతాము, మీకు మీరు ఇప్పుడు ఫోన్ చేయండి, మేము వస్తాము, కడప నుంచి కూడా మేము వస్తాము, మేము దగ్గర ఉంటాము అక్క, మీతో ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తాము, మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా. మీకు ఏదన్నా నిజంగానే రాజకీయ ఛాన్స్ ఏమైనా వచ్చిందనుకోండి, ఏదైనా పార్టీ వాళ్ళు నాకు పిలిచారనుకోండి. రాజకీయ ఛాన్స్ అలాగే ఏమి లేదు, కానీ శ్రీనివాస్ గారికి రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక. దువ్వాడ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు గాని మినిస్టర్? మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్. అతను ఓకే ఎమ్మెల్సీగా చేశారు, మినిస్టర్ గా చేయాలి, మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్. అంతేగాని ఓకే నాకు అండి. ఎమ్మెల్యే అయిపోవాలి, మినిస్టర్ అవ్వాలి నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు మూవీస్ ఇంట్రెస్ట్, సినీ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్. శ్రీనివాస్ గారిని పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని ఒక మంచి మినిస్టర్ గా టకల్ చూడాలని నా కోరిక, నా డ్రీమ్ అది. ఇప్పుడు పార్టీలు పక్కన పెడతా అండి, పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని పవన్ చూస్తే? కళ్యాణ్ గారికి నేను ఫ్యాన్ అండి, చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ని. తొలి ప్రేమ సినిమా ఒక 20-30 సార్లు చూసుంటాను పవన్ కళ్యాణ్ గారికి. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానిని నేను. నేను నాకు జనసేనలో కూడా ఇన్వైట్ చేశారు పార్టీలోకి. ఇంతకు ముందు నేను వైసీపీలోకి జాయిన్ అవ్వక ముందు మా టెక్కల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కనిత కిరణ్ వచ్చి నాకు ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ నాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి అంటే ముందు నుంచి అభిమానం కాబట్టి పార్టీ వేరు, సినీ ఇది వేరు, అభిమానం వేరు, రాజకీయం వేరు. రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు, నాకు నా చిన్న చదువుకున్న నా క్లాస్మేట్స్ కి అందరికీ తెలుసు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్క సినిమా అతను నేను చూశాను, అందులో తొలి ప్రేమ సినిమా అంటే నాకు చాలా ఇష్టం, చాలా సార్లు చూశాను, ఖుషి చాలా సార్లు చూశాను. లిటరలీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, చాలా పెద్ద ఫ్యాన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయంగా మూడు పెళ్ళాలు మూడు పెళ్ళాలు అనేవారండి, అప్పుడు మీకు ఏమనిపించేదండి జస్ట్ అంటే మీ అభిమానిగా? దీన్ని నేను చాలా సార్లు శ్రీనివాస్ గారు కూడా నేను ఈ విషయాలు కామెంట్ చేయకూడదని చెప్పేదాన్ని అండి. ఎందుకంటే ప్రైవేట్ లైఫ్ అనేది చాలా మందికి ఉంటదండి, ఎవరు కరెక్ట్ గా ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా బయటకు పెళ్లి చేసుకొని నిజాయితీగా ఉన్నారు, అలాగే నిజాయితీగా లేని వాళ్ళు ఎంత మంది ఉన్నారు, ఎంతమంది బ్యాక్ ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నారు బయటకు కనిపించుకున్నా. అతను నిజాయితీగా అంత నిజాయితీగా ఫస్ట్ వైఫ్ కి డైవోర్స్ ఇచ్చి భరణం చెల్లించి ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా ఆమెతో తనకి ఏమి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, ఆమెతో కూడా సరిగ్గా ఆమెకు భరణం చెల్లించి ఆమె పిల్లల్ని కూడా చూసుకుంటూ ఇంకొక పెళ్లి చేసుకుంది. నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నాడు కదా మనిషి. పర్సనల్ లైఫ్ ని కామెంట్ చేసే రైట్ ఎవరికి లేదు. ఆ విషయం నాకు ఎప్పుడు కూడా నచ్చేది కాదు, నేను ఎగ్నేస్ట్ దానికి. పర్సనల్ లైఫ్ లోకి ఎవరికి వెళ్ళే రైట్ ఎవరికి లేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అండి, తను ఎవరితో దానికి తనకి అండర్స్టాండింగ్ ఉంటే అతనితో ఉంటారు. మీరు ప్రజలకు తను సేవ చేస్తున్నాడా, ప్రజల పట్ల ఎలా ఉంటారా ప్రజలు చూసుకోవాలి. పర్సనల్ లైఫ్ కి ఏం సంబంధం ఉంటుంది.